Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ మాటలకే పరిమితమా? 2019 ఎన్నికలలో ఓటమి తరువాత తెలుగుదేశం శ్రేణుల పరిస్థితి చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లుగా తయారైంది. అప్పటి నుండి పార్టీ పరంగా ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టినా అటు నాయకుల నుండి కానీ ఇటు కార్యకర్తల వైపు నుండి కానీ పెద్దగా స్పందన కూడా ఉండేది కాదు. స్వయాన పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాల్గొన్న కార్యక్రమాలను కూడా పెద్దగా పట్టించుకునే వారు లేరనే చెప్పాలి. మే నెలలో ఒంగోలులో నిర్వహించిన మహానాడు ఊహించని రీతిలో విజయవంతం కావడంతో పార్టీ శ్రేణులలో ఉత్సాహం ఉరకలు వేసింది. టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావచ్చు అనే ఆశ అటు పార్టీ శ్రేణుల నుండి అధినేత వరకు వచ్చాయి. అదే ఉత్సాహంతో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి కొన్ని మార్పులు చేయాలని, పార్టీలోకి కొత్త రక్తాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని, మార్పును తన నుంచే మొదలు పెడతానంటూ నారా లోకేష్ సంచలన కామెంట్స్ చేశారు. వీటిలో ప్రధానంగా ఎంతటి వారికైనా 2 సార్లు వరుస వాటమి చెందితే పార్టీ టికెట్ ఉండదని తేల్చేశారు. ఎవరికైనా పార్టీలో జోడు పదవులు ఉండరాదని, ఒక పదవిలో 2 సార్లు కంటే ఎక్కువ ఉండడానికి వీలు లేదని, అందరికీ ఆదర్శంగా త్వరలో తాను కూడా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు, పార్టీ యువతకు, ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సభసాక్షిగా ప్రకటించారు. పార్టీ కోసం అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయడానికి కూడా సిద్ధమంటూ ప్రకటించారు. వేదిక మీద ప్రగల్భాలైతే పలికారు గాని, ఇప్పటికీ మహానాడు ముగిసి 2 నెలలు కావస్తున్న ఆచరణలో మాత్రం ఆరంభ శూరత్వమే కనిపిస్తోంది. ఇప్పటికీ 36 నియోజకవర్గాలలో కనీసం పార్టీ ఇన్ఛార్జీలను కూడా నియమించకపోవడం దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మరో సంవత్సరంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇంతవరకు పార్టీ పరంగా ఏ విధమైన చర్యలు చేపట్టకపోవడంపై టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటి నుండి ప్రజల్లో ఉంటే తప్ప ఎన్నికల నాటికి పార్టీకి జవసత్వాలు కూడబెట్టడం కష్టమని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ విధానాలతో ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ అవినీతిని ప్రజలలో ఎండగట్టడమే కాక రాష్ట్రంలో పెరిగిపోతున్న నిత్యావసర సరుకుల ధరలు, విద్యుత్ ఛార్జీలు, అధ్వానంగా ఉన్న రోడ్ల పరిస్థితులు, కుంటుపడిన అభివృద్ధి, ఆర్థిక అక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, నాయకులు వేదికల మీద ఉపన్యాసాలు దంచడం కాకుండా ఆచరణలో చేసి చూపించాలని టీడీపీ వర్గాలు బహిరంగంగానే విమర్శిస్తున్నాయి. ఈ విషయంలో లోకేష్ ప్రకటనలకే పరిమితం కాకుండా రంగంలోకి దిగాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు.